हाई फ्रेंड्स वेलकम टू अवर् बिजनेस ऐडियास इन तेलुगु चैनल फ्रेंड्स ने प्रती बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा चूड़ाले ना चैनल ने सब्सक्राइब चेसुकोनि पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडि इवाल चेप्पबोये बिजनेस लो मंथली मीरु मिनिमम ఒక 30,000 నుంచి 50,000 రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ బిజినెస్ అనేది సీజనల్ కాదు, ఎప్పుడు మనకి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి తెలుసుకుందాము. ఆ బిజినెస్ ఏంటి అంటే ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే సోడా సెల్లింగ్ బిజినెస్ అన్నమాట. ఈ బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీ వచ్చేసి నాన్ ఎలక్ట్రిక్ సోడా మిషన్ అన్నమాట. ఈ మిషన్ కంప్లీట్గా మీకు ఎలక్ట్రిసిటీ అవసరం లేకుండా పనిచేస్తుంది. ఈ మిషన్తో పాటు మీకు ఒక 2 kgs CO2 సిలిండర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ మిషన్ ఎలా ఆపరేటింగ్ చేయాలి అనే విషయానికి వస్తే, ఇక్కడ ఉన్నటువంటి క్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఇవి రిమూవ్ చేయాలన్నమాట. ఇటు సైడ్ కూడా ఒక క్లిప్ అనేది ఉంటుంది. ఇలా రిమూవ్ చేసిన తర్వాత కంప్లీట్గా ఇక్కడ పైన ఉన్నటువంటి క్యాప్ మొత్తం బయటికి రావడం జరుగుతుంది. ఇలా క్యాప్ని రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ అప్ సైడ్ ఒక క్యాప్ అనేది ఉంటుందన్నమాట. ఈ క్యాప్ని రిమూవ్ చేసిన తర్వాత ఇందులో మనం మినరల్ వాటర్ని వేయాలి, అలాగే ఐస్ క్యూబ్స్ని వేయాలన్నమాట. అలా వేసిన తర్వాత మనం కంప్లీట్గా ఈ క్యాప్ని క్లోజ్ చేసేయాలి. అలాగే CO2 సిలిండర్ నుంచి వచ్చినటువంటి పైప్ని ఇక్కడ కనెక్షన్ చేయాలి. ఇక్కడ మరొక పైప్ అనేది అటాచ్మెంట్ అయ్యి ఉంటుందన్నమాట. ఇలా మినరల్ వాటర్ని ఐస్ క్యూబ్స్ని వేసిన తర్వాత ఆ క్యాప్ని క్లోజ్ చేసేసిన తర్వాత మనము ఇక్కడ ఉన్నటువంటి క్యాప్ని మనం క్లోజ్ చేసి ఈ సైడ్స్లో ఇలా క్లాంప్స్ అనేది ఉంటాయన్నమాట. ఈ క్లాంప్ని ఇలా ఫిక్స్ చేసి ఇది లాక్ చేయాలి. అలాగే ఇటు సైడ్ కూడా ఈ లాక్ని ఇలా వేసిన తర్వాత కంప్లీట్గా మనము క్లోజ్ అనేది చేసేయాలి. ఇలా క్లోజ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి సిలిండర్ లోపల ఒక లివర్ టైప్లో వస్తుందన్నమాట. దీన్ని మనం ఇలా రిలీజ్ చేయాలి. ఇలా రిలీజ్ చేసిన తర్వాత ఈ ప్రెజర్ వచ్చేసి మనకి రెడ్ దగ్గరికి రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనము దీన్ని జస్ట్ ఓపెన్ చేయాలి. ప్రెజర్ని మనం ఎగ్జాక్ట్గా రెడ్ లివర్ దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టిన తర్వాత మనం దీన్ని ఇలా రిలీజ్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ లివర్ ఉంటుంది కదా, దీన్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ నుంచి CO2తో కలిపి మనకి సోడా అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే మనము ఈ లివర్ని ఇలా క్లోజ్ అనేది చేసేయాలి. మనం యూజ్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా మన వర్క్ అయిపోయిన తర్వాత దీన్ని ఇలా గట్టిగా ఫిక్స్ చేసేయాలన్నమాట, లేకపోతే గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది. సో ఇలా ఫిక్స్ చేసి దీన్ని కూడా క్లోజ్ అనేది చేసేయాలి. మనం ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఇది లూజ్గా బిగించడం జరిగింది డెమో పర్పస్కి. సో ఇది కంప్లీట్గా బిగించాలి. ఇది కూడా ఫుల్ టైట్ అనేది చేసిన తర్వాత జస్ట్ మనకి ఇక్కడ ఆపరేటింగ్ ఇలా జరుగుతుందన్నమాట. బాగా గమనించండి సోడా ఏ విధంగా మనకి రిలీజ్ అవుతుంది. ఇలా మనకి సోడా అనేది అవుట్పుట్ వచ్చిన తర్వాత మనకి కావాల్సినటువంటి, ఒకవేళ నిమ్మకాయ సోడా కావాలంటే జస్ట్ నిమ్మకాయని పిండి దాంట్లో వేయడం అన్నమాట. సాల్ట్ వేసేస్తే మనకి నిమ్మకాయ సోడా అంటే లెమన్ సోడా అనేది రెడీ అవుతుంది. అలాగే జీరా సోడా, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అనేది ఉంటాయన్నమాట. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం మిక్స్ చేసి సప్లై చేయవచ్చు. అంటే కోలా కావచ్చు, మ్యాంగో కావచ్చు, ఆరెంజ్, పైనాపిల్, ఇలాంటివన్నీ కూడా మనం దీంట్లో డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఈ మిషన్లోనే చేయవచ్చు. ఇక్కడ వేస్టేజ్ అనేది కూడా బయటికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ మిషన్లో చాలామంది ఇష్టపడేటటువంటి నన్నారిస్ అన్న షరబత్ అనేది కూడా మనం ఈజీగా రెడీ అనేది చేయవచ్చు. మినరల్ వాటర్తో అలాంగ్ విత్ CO2 సోడాతో మనం షరబత్ని అనేది ఇంక్లూడ్ చేసి సర్వ్ అనేది చేయవచ్చు. ఇక ఈ బిజినెస్కి మనకి ముఖ్యంగా కావాల్సింది వచ్చేసి CO2 సిలిండర్, ఈ మిషన్. ఈ CO2 సిలిండర్ వచ్చేసి మీకు మిషన్తో పాటు అవైలబిలిటీలో ఉంటుంది. అలాగే ఇది రెగ్యులేటర్ అన్నమాట. ఇది అడిషనల్గా మీరు పర్చేజ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. మిషన్తో పాటు కేవలం సిలిండర్ మాత్రమే రావడం జరుగుతుంది. అలాగే మీకు ఈ రెగ్యులేటర్తో పాటు ఓపెన్ చేయడానికి అవసరమైనటువంటిది ఇటువంటిది కూడా మీరు పర్చేజ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇలా మీకు మిషన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఇక ఈ గ్యాస్ అయిపోయిన తర్వాత CO2 అనేది మీ లోకల్లోనే ఫిల్ అనేది చేస్తారు. మనకి ఈ బిజినెస్లో ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే, మనం ఒక గ్లాస్ వచ్చి 10 రూపీస్కి సేల్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఫ్లేవర్స్ని బేస్ చేసుకొని మీ లోకల్లో ప్రైజెస్ అనేది డిసైడ్ చేయవచ్చు. కంప్లీట్గా మనకి ఒక గ్లాస్ సోడా రెడీ అవ్వడానికి మనకి
₹2.50 అనేది అవుతుందన్నమాట. ఇక మరొక 50 పైస వచ్చేసి ఎక్స్‌పెన్సెస్ గా తీసుకోవచ్చు. అంటే మనకి ₹10 లో ₹7 అనేది ప్రాఫిట్ ఉంటుంది. పర్ డే మనం ఒక 500 గ్లాసెస్ సేల్ చేసినా గాని మనకి ₹3,500 ప్రాఫిట్ అనేది ఉంటుంది. అడిషనల్ గా ఒక ₹500 మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవి ఇవి తీసుకున్నా గాని పర్ డే ఈజీగా ₹3,000 అనేది ప్రాఫిట్ ఉంటుంది. అంటే మంత్లీ మనకి అప్రాక్సిమేట్లీ గా ఈ నాన్ ఎలక్ట్రిక్ సోడా మిషన్ లో ₹90,000 ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మెషినరీ కావచ్చు, సిలిండర్ కావచ్చు, మేము రెగ్యులర్గా మీకు సప్లై అనేది చేయడము, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఈ మిషన్ వచ్చేసి చాలా వెయిట్లెస్గా ఉంటుంది, మీరు ఎక్కడికైనా క్యారీ అనేది చేయవచ్చు. ఆల్రెడీ మీరు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్లేస్లోనే ఈ సోడా మిషన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే ఆటోలో కావచ్చు, చిన్న ఏదైనా వెహికల్లో కావచ్చు ఫిక్స్ అనేది చేసుకొని, ఎందుకంటే దీనికి ఎలక్ట్రిసిటీ అనేది అవసరం లేదు కాబట్టి ఎక్కడైనా యూజ్ చేయవచ్చు. అలాగే మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ డ్రాప్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మొదటగా మన ఛానల్ని మీరు విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.